హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం అమీన్పూర్లో ఉన్నాం. ఇక్కడ మీరు చూస్తున్న ఇల్లు అయితే అమ్మడానికి అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ హౌస్. ఇది హౌస్ ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఫ్రెండ్స్. ఇది చూసారు కదా, ఇది 30 ఫీట్ రోడ్. ఇది సో ప్రజెంట్ మనం పార్కింగ్ ఏరియాలో అయితే ఉన్నాం. సో ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. చాలా స్పేసియస్ అయితే ఉంది మనకు పార్కింగ్ కూడా టోటల్గా. ఇది పైన ఫాల్ సీలింగ్, ఇది పార్కింగ్ ఏరియాలో మనం చూసేది. ప్రైస్ టోటల్గా 180 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో మీరు చూసేది అయితే టైల్స్ ఫ్రెండ్స్. ఇది సో మెయిన్ ఎంట్రెన్స్లో టైల్స్. ఇది చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మొత్తం చివరి వరకు అయితే మనకైతే కంప్లీట్గా టైల్స్ అయితే వాడాడు ఫ్రెండ్స్ ఇక్కడ వరకు. సో పార్కింగ్ ఏరియా మీరు కూడా చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. సో మనం మొత్తంగా ఒక 2 నుంచి 3 కార్లు అయితే పడతాయి ఫ్రెండ్స్. కొంత మంచిగా అయితే ఉంది ఫ్రెండ్స్ స్పేస్ అయితే. ఇక్కడ హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. సో కింద అయితే మనకు 2 పోర్షన్లు అయితే ఇచ్చాడు. సో ప్రజెంట్ ఒక బెడ్రూమ్లో అయితే మనం చూస్తున్నాం కూడా. ఇక్కడ కింద సెల్ఫ్ ర్యాక్స్ అయితే ఇచ్చాడు. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ ఫ్రెండ్స్. మనం ప్రజెంట్ అయితే కిచెన్లో ఉన్నాం. ఇది వచ్చేసి కిచెన్. ఇది సో రెంటల్ పర్పస్ అయితే ఈ హౌస్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంది ఇది. ఇది వచ్చేసి వాష్రూమ్ ఏరియా. సో కింద ఉన్న 2 పొజిషన్లు అయితే మనం రెంట్కి ఇచ్చేయచ్చు, పైన మనం ఉండొచ్చు. సో అంత స్పేస్ అయితే బాగా అయితే ఉంది. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక ఎవరైతే మన ఛానల్ని కనుక విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూపిస్తాను. పవర్ బోర్డు కూడా వర్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఎంట్రీ. ఇది ప్రజెంట్ అయితే మనం హాల్లో ఉన్నాం. ఇది హాల్ ఆఫ్ ఆల్ సీలింగ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం బెడ్రూమ్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇది వచ్చేసి బెడ్రూమ్. సో ర్యాక్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ మనకు సామాన్ పెట్టుకోవడానికి. సో ఈ పొజిషన్లో మనకు ఒక హాలు, బెడ్రూమ్, కిచెన్, వాష్రూమ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి వాష్రూమ్. ఇది సో ఇది వచ్చేసి బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ పూజా స్పేస్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి. సో ఇది వచ్చేసి కిచెన్.
చాలా నీట్ ఫినిషింగ్తో అయితే ఉంది కిచెన్ కూడా. సో పైన కూడా మీరు చూడొచ్చు స్పేస్ అయితే మనకి బాగుంది. సో అది నుంచి అయితే బయటికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ గోర్ పాయింట్ సంపేర్ అయితే ఉంది అది కూడా చూస్తాం మీకు. సో వాటర్ ట్యాప్ ఉంది. సో ఇది వచ్చేసి గోర్ పాయింట్. సో ఇది సంప్. ఇక్కడ వాషబుల్ ఏరియా అయితే ఉంది. ఇది వచ్చేసి వాషబుల్ ఏరియా. ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకు వాష్ ఏరియా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అయితే ఇది కూడా చాలా స్పేషియస్ అయితే బాగానే ఉంది. ఇక్కడ కూడా చూస్తారు కదా కింది వరకు అయితే బాగానే అవుతుంది స్పేస్ అయితే. పైన కూడా చూద్దాం. సో మనం బాల్కనీ ఏరియాలో అయితే ఉన్నాం ప్రజెంట్. ఈ పైన ఫాల్ సీలింగ్ ఇది బాల్కనీ ఏరియాలో. నేనే ఎంట్రీ అయితే ఉన్నాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు. ఇక్కడ మీరు చూస్తారు కదా ఇక్కడ ఈ గ్రాస్ రేలింగ్ కూడా అయిపోయింది. చాలా బాగుంది అది ఫ్లవర్ డిజైన్తో. ఇక్కడ 3 ఫీట్ స్పేస్ అయితే ఉంది. యూజబుల్ స్పేస్ అది. లోపల కూడా వెళ్దాం చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మా హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇది వచ్చేసి హాల్ ఫాల్ సీలింగ్ పైన. హాల్ కూడా చూడొచ్చు మీరు చాలా పెద్దగా అయితే ఉంది. చాలా స్పెషియస్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది. వాళ్ళు కూడా చూడొచ్చు మీరు పైన ఫాల్ సీలింగ్ కూడా. సో విండోస్ కూడా స్లైడ్స్ విండోస్ అయితే ఇచ్చాడు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు 3 బెడ్రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే క్లోజ్ ఉంది ప్రజెంట్. మిగతా 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి చూపిస్తాను నేను అది. ఇది కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాం ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో అయితే. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. చూస్తే ఫాల్ సీలింగ్ కూడా డైనింగ్ ఏరియాలో అదే. సో ఇది టోటల్గా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూద్దాం ఇది కూడా. సో ఇది వచ్చేసి పూజా స్పేస్ ఫ్రెండ్స్ ఇది. ఇది పైన స్టోరేజ్ ఏరియా. ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఇక్కడ ఇందాక చెప్పాను కదా క్లోజ్ ఉన్నది. ఇది ఒక సెకండ్ బెడ్రూమ్ ఇది. ఇది ఫాల్ సీలింగ్ ఫ్రెండ్స్ ఇది. సో ఇక ర్యాక్స్ కూడా ఇచ్చాడు దానికి. సో ఇంకో బెడ్రూమ్ కూడా చూద్దాం ఇక్కడ. ఇది 3rd బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. ఇది పైన ఫాల్ సీలింగ్ ఇది 3rd బెడ్రూమ్లో. సో
టోటల్గా మనకు పైన అయితే 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కింద 2 పోర్షన్స్ మనం రెంట్ ఇవ్వచ్చు, పైన కూడా ఉండొచ్చు, మనం ఉండొచ్చు. సో అంత స్పేషియస్ అయితే ఉంది. సో దీనికి వాష్రూమ్ అయితే ఇచ్చాడు, అటాచ్ వాష్రూమ్. మరి చూద్దాం, ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. ఇది సో మనకు టోటల్గా 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి పైన. 3 బెడ్రూమ్స్ కూడా అటాచ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇదైతే ఓపెన్ కిచెన్ ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కిచెన్ కూడా చాలా స్పేస్ అయితే ఉంది, మనకి బాగుంది. కింద కూడా మనకు స్పేస్ అయితే ఉంది సామాన్ పెట్టుకోవడానికి. అది కూడా ఫ్రెండ్స్ ఇక్కడ పైన అయితే స్టోరేజ్ ఏరియా అయితే ఇచ్చాడు, ఈ స్టోరేజ్ ఏరియా. సో ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పాయింట్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, అంత స్పేస్ అయితే ఉంది, బాగుంది. బ్యాక్ సైడ్ ఒక డోర్ అయితే ఇచ్చాడు. సో ఇది కూడా చూద్దాం బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంది అనేది. సో ఫ్రెండ్స్ ఇక్కడ వాషబుల్ ఏరియా అయితే ఉంది మనకి, ఇది కూడా బాగుంది. స్పేస్ అయితే చూస్తారు కదా, స్పేస్ 4 ఫీట్ అట్లా ఉంటుంది, బాగుంది స్పేస్ కూడా. సో ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్, ఇది పైన ఫాల్ సీలింగ్. ఫ్రెండ్స్ పైన కూడా చూద్దాం, పైన కూడా ఏ విధంగా ఉందనేది. ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేస్ హౌస్ ఫ్రెండ్స్, ఇది టోటల్గా 180 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంది వెస్ట్ ఫేస్. ఇది టోటల్గా 3050 SFT అయితే ఉందన్నమాట. సో మంచి లొకేషన్లో అయితే ఎవరైతే ఉంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో చుట్టుపక్కల మీరు చూస్తున్నారు కదా, ఇల్లైతే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి, మంచి ఏరియాలో అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.